కార్యక్రమం అంతా పాటు జాయిన్ అయ్యారు జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ గారు. నమస్తే సార్. సార్, ఎలా సాగుతోంది మీ అధినేత పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలో? పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఎలా ఉంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఉంటారు, జనం ఉన్న చోట జనసేన ఉంటారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ జనంలోనే ఉన్నారు. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నింటే మొదలుపెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒరే అని చెప్పి ఆటో డ్రైవర్ని అనకూడదని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆటో డ్రైవర్ మీటింగ్లో నిన్న కలిసి ఆటో డ్రైవర్లు అందరూ కలవడం జరిగింది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఒరే అని ఆటో డ్రైవర్ని అనకూడదు, ఎందుకంటే మన గమ్యం స్థానానికి తీసుకునే వాళ్ళ వ్యక్తులు మనం గౌరవించాలి, అది ఒక ప్రొఫెషన్ కిందనే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ప్రతి వ్యక్తికి ఏ విధంగా గవర్నర్ కానీ డాక్టర్ కానీ లేకపోతే ఒక యాక్టర్ కానీ లేకపోతే ఒక టీచర్కి ఏ విధంగా గౌరవిస్తాం, అదేవిధంగా ఆటో డ్రైవర్కి కూడా గౌరవం ఇవ్వాలి అంటూనే వేరే కాన్వర్జేషన్లు ఏమన్నారంటే ఈ చింతమనేని ప్రభాకర్కి ఒరే అనాలా అన్న అనిపించే విధంగా ప్రజలు అనుకుంటున్నారు అనే విధంగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ఆటో డ్రైవర్కే గౌరవం ఇద్దాం అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యేని ఒరే అనే విధంగా అంటున్నారు, మీ ఇంటికి మీ అసెంబ్లీ రౌడీ అని పెట్టారు. నిజంగా అసెంబ్లీ రౌడీ అని కూడా అనకూడదండి, ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ వాళ్లే ఉన్నారు కాబట్టి వీధి రౌడీ అంటే ఆ చింతమనేని ప్రభాకర్ గారికి బాగా సూట్ అవుతుంది. అంటే ఎమ్మెల్యేలు మొన్న లాస్ట్ ఇయర్ 2009లో, అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2009లో ఏడిఆర్ అనే సంస్థ మొత్తం క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన వాళ్ళందరూ అంటే టాప్లో ఉన్నది చింతమనేని ప్రభాకర్ గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మంచిలో టాప్లో ఉంటే అందరూ కూడా గౌరవిస్తారు, ప్రజలు కూడా ఇలాంటి వాడు అవ్వాలి అది ఇది అని అనుకుంటారు. కానీ క్రైమ్లో క్రిమినల్ కేసెస్లో వ్యవహార శైలిలోనే 2009లోనే నెంబర్ వన్ ఉన్నారు చింతమనేని ప్రభాకర్, నెంబర్ టూ ఇస్ జేసీ దివాకర్ రెడ్డి. మొత్తం ఆ లిస్ట్ ఆ రోజు చూస్తే 34% తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ క్రైమ్ క్రిమినల్ రిలేటెడ్ కేసెస్లో ఉన్నారు 34%. ఆ విధంగా కాంగ్రెస్ 2009లో చూస్తే 20% దగ్గరే ఉన్నది. అంటే 34% ఎక్కడ, 20% ఎక్కడ. ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ ప్రధానంగా పోటీ చేసి ఈసారి 2014 ఎలక్షన్స్లో ఆ 34 ఎలా 40% చేశారు తెలుగుదేశం నాయకులు. ఈరోజు ఆ రోజు చింతమనేని ప్రభాకర్ మీద 9 కేసులు ఉన్నాయి, ఈరోజు 26, 26, 30 కేసులు పైన చీలు. అంటే ఒక 4 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద ఉంటే అందరూ కూడా సత్ప్రవర్తన ఉండాలి కాబట్టి అని ఆయన ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా, అలాంటి చింతమనేని ప్రభాకర్ ఇంకో 20 కేసులు సంపాదించుకోగలిగాడు, ఆస్తులు పెరిగినాయి. 2009 ఎలక్షన్ ఎప్పటిపెట్టికి, 2014 ఎలక్షన్ ఎప్పటిపెట్టికి రాజకీయ నేతగానే ఉన్నారు. వాళ్ళ నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న చింతమనేని ప్రభాకర్ రాజకీయంలో ఉన్న వెంటనే అలా అసెట్లు పెరుగుతున్నాయి. సేదర్ గారు ఒక్క నిమిషం.